ప్రతి ఓట్ హక్కు కల్పించడంలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషించాలి జిల్లా కలెక్టర్ మాధవిలత కొవ్వూరమ్మ తల్లి చల్లని చూపులు నియోజకవర్గ రాష్ట్ర ప్రజలపై ఉండాలని హోం మరియు విపత్తుల శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వాడ బలిచి మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవ్వూరమ్మ అమ్మవారి 52వ జాతర ఉత్సవాల సందర్భంగా ఆదివారం మంత్రి కొవ్వూరమ్మను దర్శించుకొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ 52 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి జాతర నిర్వహించడం అభినందనీయమన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల సంక్షేమ మత్స్యకార భరోసా ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, వాడ బలిచి మత్స్యకార సహకార సంఘం సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల క్రితం తుందికి నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి ఈ చేపల వేటకి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉండి కష్టపడి చేపలు వేటాడి సంపాదించుకుని జీవనోపాధి గడుపుకునే టైంలో కొంతమంది ఇలా కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు అయిపోయి అక్కడ పోయి అక్కడ వ్యాపారం చేసి చాలా బాగా సంపాదించుకొని చాలా వృద్ధిలోకి వచ్చారు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు పొజిషన్ అంట ఇప్పుడు పొజిషన్ చూసుకుంటే యోజనాలు తేడా చాలా బాగా వచ్చారు వృద్ధిలోకి. ఇంకా బాగా రావాలని గోదావరి తల్లి యోజన దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కొవ్వూరు పట్టణంలో కొవ్వూరు అమ్మవారి గ్రామదేవత అయినటువంటి కొవ్వూరు అమ్మవారి 52వ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి పిక్కి శ్రేణి గారికి అలాగనే వారి బృందం అంతటికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే గ్రామదేవతగా ఉన్నటువంటి కొవ్వూరు అమ్మవారు ఈ వేటకు వెళ్ళే సమయంలో గోదావరి మాత గారు కానీ లేకపోతే కొవ్వూరమ్మ తల్లి కానీ వారిని కాచి కాపాడి ఇంతవరకు క్షేమంగా ఉంచారు మమ్మల్ని మా కుటుంబాలని. వారు తలుస్తూ ఆ దేవతలను స్మరించుకుంటూ వారు ఇంత ఘనంగా 52వ వార్షికోత్సవం జరిపిస్తున్నందుకు వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే కొవ్వూరమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా గోదావరమ్మ తల్లి కూడా ఎల్లప్పుడూ కూడా వారిని కాచి కాపాడి వారికి ఇంకనూ మంచి వేటలను వేటలను ఫలింపు దయచేస్తూ వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య మహాభోగభాగ్యాలు ఇచ్చి ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో మన నాయకులందరూ కూడా కొవ్వూరమ్మ తల్లి 52వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనరల్గా జాతర అనేది మనం ఒక 5 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ జాతర అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈ కొవ్వూరమ్మ తల్లిని నమ్ముకోవడమే కాకుండా ఇక్కడ ఈ జాతర చేస్తున్న మన నాయకులందరూ కూడా మరి గోదావరి మీదకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి ఏంటంటే చేపల వేట. అయితే నిజంగా ఈ రోజున ఈ చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులందరికీ కూడా అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార భరోసా అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి డీజిల్ సబ్సిడీ ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళకి వేటకు వెళ్ళే సమయంలో కొంత హాలిడే ఉంటుంది ఆ దానికి మత్స్యకార భరోసా ఇచ్చేది కానీ ఇదన్నీ కూడా వాళ్ళ కోసం అంతగా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మన గోదావరిలో కూడా ఈ మత్స్యకారులందరి జీవనోపాధికి ఉపయోగపడాలని చెప్పి ఈ ఫిష్ సీడ్ని తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి సీడ్ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళంతా కూడా ఆ చేపలు పెద్దగా అయిన తర్వాత మన వాళ్ళందరూ వెళ్ళి దాన్ని పట్టుకుని వాళ్ళ జీవనోపాధికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజున మన సోదరులందరినీ కూడా నేను వారి తరపున కోరుకునేది ఏంటంటే ఈ గోదావరమ్మ తల్లి వాళ్ళని అందరినీ కూడా చల్లగా చూడాలని, వాళ్ళంతా కూడా ఈ జీవనోపాధిలో వాళ్ళు వేటకు వెళ్ళే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు జరగకుండా ఆ జీవనోపాధి చక్కగా కొనసాగాలని, వాళ్ళంతా కుటుంబాలు వాళ్ళ పిల్లలంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఎంతోమంది జీవితాలలో మరి వెలుగుని నింపిన మన జగనన్న మరి వీరందరి సహాయ సహకారాలతోనే ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. వారు అందించిన సహకారానికి జగనన్న ఈ రోజున మరి వారికి అందించవలసిన సహాయాన్ని అందిస్తున్నారు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి వారి కుటుంబాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సమ్మర్ స్పెషల్ రివిజన్ 2024 లో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని బూత్ స్థాయి అధికారులు సందర్శించి ఓటర్ను గుర్తించాలని తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. శనివారం ఉదయం పల్లాకడియం గ్రామ పంచాయతీలో బిఎల్ఓ ఓటర్ గుర్తింపు ఇంటింటి సర్వే ప్రక్రియను ఆర్టీఓ చైత్ర వర్షినితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత వివరాలు తెలుపుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంలో బిఎల్ఓలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్ను గుర్తించి వాస్తవంగా ఆ గృహంలో లేకపోతే ఫారం 8 ద్వారా మార్పులు చేర్పులు చేయాలని స్పష్టం చేశారు. 2024లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటర్ను ఇంటింటికి తిరిగి గుర్తించాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో నెల రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కొత్త ఓటర్ల నుంచి ఫారం 6 డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు మీ అమ్మాయికి ఇక్కడ తీసేస్తే అక్కడ పెట్టారు. పోయిన ఎలక్షన్ ఎక్కడ వచ్చేస్తుంది? సుబ్రహ్మణ్యం శర్మ మీకు ఏమవుతారమ్మా? మా మనోడు అండి. మీ మనోడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో మన బయట వెళ్ళాడండి. అక్కడికో ఇప్పుడే వెళ్ళాడు. దీనికి అప్లికేషన్ ఎవరు పెట్టారు? మీరు వచ్చిన పెట్టారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం చింతలపూడిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కాలేజ్ సిబ్బంది విద్యార్థుల సహకారంతో ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి మేడబడి వరకు, తిరిగి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో చింతలపూడి తహసీల్దార్ టి కృష్ణజ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ మానవత సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. నా పేరు ఆర్నేపల్లి అప్పారా, మానవతా సంస్థ చింతలపూడి మండల శాఖ చైర్మన్ ని. మరి ఈ సంస్థ మొదటగా 2004లో జంగారెడ్డి గూడెంలో స్టార్ట్ చేశారు. మరి ఈ సంస్థ రాష్ట్ర వైద్యంగా అన్ని మండలాలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దాదాపుగా 90 శాఖలు ఇప్పుడు ఆల్రెడీ 90 మండలాల్లో శాఖలు ఏర్పాటు చేశాం. మరి రాష్ట్రంలో మొత్తం అంతలకు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చేసే సేవన సాధారణంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడానికి ఎవరు లేకపోతే మానవతా సంస్థ తక్షణమే స్పందిస్తూ వాళ్ళకు కావాల్సిన కొద్ది గొప్ప ఏర్పాట్లు చేస్తూ మరి ఆ సంస్థ ఆ యొక్క డెడ్ బాడీ తీసుకెళ్లడానికి ఒక వెహికల్, ఆ డెడ్ బాడీని సేవ్ చేయడానికి ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవటమే కాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ ప్రకారంగా బ్లడ్ ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే బ్లడ్ ఏర్పాటు చేసి బ్లడ్ నిధిని ఏర్పాటు చేశాం. దాని ప్రకారం బ్లడ్ సప్లై చేస్తాం. అలాగే విద్యార్థులు ఎవరైనా వెనకబడి ఉంటే వారికి కెరియర్ గైడెన్స్ ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎవరైనా విద్యార్థులు మంచి మార్కులతో ఉంటే వాళ్ళకి ప్రతిభా బహుమతి. మానవతా స్వచ్ఛంద సంస్థ చింతలపూడి మండల అధ్యక్షుడు, నా పేరు సోమశేఖర్. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ మానవ విలువల్ని మనుషుల్లో పెంపొందించడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇవాళ సమాజంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఏమన్నా నష్టపోయిన వాళ్ళకి తమ శక్తి కొద్ది సాయం చేయటం, అలాగే మొన్న కరోనా సమయంలో కూడా ఎవరో ముట్టుకోకుండా దగ్గర రాని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా దహన సంస్కారాలన్నీ కూడా మన స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు కెరీర్ రోజు మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహించబడుతోంది. మనుషులంతా శాంతి స్వభావంతో ఉండాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. సార్, ఇప్పటి వరకు మీ ఈ యొక్క సంస్థలో ఎంతమంది సభ్యులుగా చేరారు? ఎన్ని శాఖలు ఇక్కడ మన జిల్లాలోనైనా లేకపోతే రాష్ట్రంలో ఏమైనా శాఖలు ఏర్పాటు చేయడం జరిగిందా? ఇది జంగారెడ్డిగూడెంలో 150 మందితో ప్రారంభమైంది. ఇవాళ 50,000 మంది సభ్యులతో నడుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
तोली हारती कार्यक्रम अत्यंत वैभवंगा जरिगिंदी। स्वामीवारी तोली हारतिनी अंदुकुनेंदुकु भक्तुलु पोटिपड्डारु। ई संदर्भंगा एडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद अंटू भक्तुलु भगवत् नामस्मरण चेशारु। एडु शनिवारल स्वामीवारिनी दर्शिंचुकुंटे एडेडु जन्मल पुण्यफलमनि भक्तुलु भाविस्तारु। अनंतरं श्री वेंकटेश्वर समेत ऐश्वर्य लक्ष्मी होमं वैभवंगा जरिगिंदी। स्थानिक भक्तुलु होमान्नि तिलकिंचेंदुकु अधिक संख्यलो हाजरयारु। నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అభివృద్ధి పనులు పారదర్శకంగా నియోజకవర్గ స్థాయిలో అమలు తీరును సమీక్షించడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రాజనగరం నియోజకవర్గ స్థాయి, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండల స్థాయి, జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు చెక్కంపొడి రాజా, జ్యోతుల చంటిబాబు, ఎంపీ మార్గాని భరత్రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఇతర అధికారులు, ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలు ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి అనే విధంగా దేశానికి ఆలోచన అనేటువంటి వాళ్ళ వీటితో పాటుగా వ్యవస్థలో వచ్చినటువంటి ఈ మౌలిక మార్పుల కారణంగా అభివృద్ధి కోసం పనిచేసే వారే అధికారులు. వాటి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేటట్టు ప్రజలకు చేర్చేటట్టుగా మేము చేసినటువంటి కృషికి ఇంకా అందరూ వాటికి మనం తొందరగా పూర్తి చేయాలి, సర్వీస్ చేసుకుంటాం. నిఘ పరిష్కరించుకోగలిగినటువంటి సమస్యను ఇక్కడే పరిష్కరించి పరిష్కరించడానికి కావాల్సినటువంటి అండ్ దీని ఇతర కోఆర్డినేషన్ వల్ల అక్కడ డెవలప్మెంట్ లాంటి పురోగతి తీసుకొని రావాలి. అదేవిధంగా సాచురేషన్ బోర్డు లో ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల స్కీమ్స్ అనేది ప్రతి ఇంటికి సాచురేషన్ బోర్డు లో ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ కి అందజేయాలి అనేది ఈ మీటింగ్ లో ముఖ్య పరిష్కరించుకోగలము. అవన్నీ కూడా ఇమీడియట్ గా 15 డేస్ తర్వాత ఫోటో ట్యాక్స్ ఉంటుంది కాబట్టి అది సార్ట్అవుట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏవైతే స్టేట్ లెవెల్ లో మనకి అక్కడి నుంచి క్లారిఫికేషన్స్ కానీ శాంక్షన్స్ కానీ రావాల్సి ఉంటుందో అది మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది చూస్తున్నాయనేది తెలియజేయాలనుగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేడు అభివృద్ది దిశగా కొత్త పుంతలు తొక్కుతోందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చి ఇచ్చిన మాటపై నిలబడిన నాయకుడిగా చరిత్ర సృష్టించారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు జగనన్న సచివాలయ కన్వీనర్లు మరియు గృహ సారథుల క్యాడర్ నమోదు శిబిరాల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వ్యవసాయ ఉత్పాదకత గణనీయంగా పెరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు గతంలో కంటే మెరుగయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, మండల ఇన్ఛార్జీలు, గృహ సారథులు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చు. యాక్చువల్ గా ఈ రెండు వ్యవస్థలు కూడా మన 2019 ఎన్నికలు జరిగిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలోనే ఈ రోజున ఈ రెండు వ్యవస్థల్ని మనం ఉపయోగించుకుని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ వెళ్లడం, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ అర్హతను బట్టి ఈ రోజున ప్రభుత్వం నుండి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంటింటికి కూడా అందిస్తున్నామా లేదా. ఈ విధంగా 2019 నుండి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడానికి ముందు ఏం జరిగింది అంటే 2014లో మన రాష్ట్రం విడిపోవడం జరిగింది. విడిపోయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు తప్ప రెవెన్యూ లేదు. తెలంగాణకు వెళ్ళిపోయింది హైదరాబాద్, రెవెన్యూ అంతా అక్కడే ఉండడంతో అది అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడుతుంది మనకి లేదు. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, అప్పులు చేసి రాష్ట్ర అన్ని వర్గాల వారికి కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఈ రోజున పిల్లల్ని చదివించే క్రమంలో అమ్మఒడి, విద్యా దీవ్య కానుక, మిడ్ డే మీల్, నాడు నేడు పథకాలు, అంటే విద్యాశాఖలో చాలా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. వైద్య శాఖలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే, ఆరోగ్యశ్రీ పథకం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తోట్లు పొడిచారు.
చాలా వ్యాధులన్నీ కూడా తీసి పక్కన పెట్టారు. కానీ ఈ రోజున జగన్ అన్న మళ్లీ ఆరోగ్యశ్రీకి ఊపిరి పోసి మళ్ళీ ఎన్నో వ్యాధులను అందులో చేర్చి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న తర్వాత 104 108 అంబులెన్స్లు ఎన్ని ఇచ్చారో మీకు తల్లి బిడ్డ అంబులెన్స్లు ఇచ్చారు. ప్రతి హాస్పిటల్లో కూడా స్టాఫ్ను పెంచారు. ఎన్నో ఉద్యోగాలు ఎన్నో వేల ఉద్యోగాలు ఇచ్చారు శాఖలు. ఈ రోజున ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ప్రతి వడ్డీ ఇస్తూ అందులో మళ్ళీ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అందరికీ కూడా కాపు నేస్తం ఇస్తున్నారు 15,000 రూపాయలు చొప్పున. అలాగనే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఇంతవరకు కూడా గుర్తించింది ఎక్కడా లేదు. మరి చాలా మంది పేదలకి సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా మనమైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామని. కానీ ఇప్పటికీ 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కట్టవలసిన అవసరం లేదు. అది పూర్తిగా ఉచితం. జగన్ అన్న కాలనీ శాంక్షన్ అయ్యింది అని చెప్పండి, అవ్వకపోతే శాంక్షన్ కాలే. సంతోషం నింపడం కోసం, మన అభివృద్ధి చెందడం కోసం, మన బిడ్డలు విద్యావంతులు అవడం కోసం ఈ రోజున మరి ఇన్ని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో మనకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్నని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రిపోర్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో పేదరికం అనేది 12% ఉంటే ఈ రోజున మన ప్రభుత్వంలో పేదరికం 6% తగ్గింది. ప్రజల మధ్యకి వెళ్తున్నామంటే దానికి కారణం ఈ సంక్షేమ పథకాలు, మనం చేస్తున్న అభివృద్ధి. వారికిన్న కష్టాన్ని కూడా వెంటనే మా దగ్గర ఈ రోజున ఆ నమ్మకం మనకి ఆ ధైర్యం మనకి మన జగన్ అన్న ఇచ్చారు. కనుక మీరందరూ కూడా ముఖ్యంగా కన్వీనర్స్ గా ఉన్న మీరందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అయితే ఈ రోజున రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మొత్తం ఇప్పటి వరకు కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఎంత అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో 2.5 కోట్ల మంది సంక్షేమాన్ని అందించేందుకు 4.6 లక్షల కోట్లు, ఎంతమందికమ్మా 4.6 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్ అన్న సంక్షేమ పథకాలు అందించడానికి. కానీ ఈ రోజున మనమందరం కూడా అందరి సంక్షేమాన్ని కోరుకుంటున్నాం, అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మనసుతో ఈ రోజున జగన్ అన్న పాలన అందిస్తున్నారు. కనుక ఈ రోజున అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు. మనం ఈ విషయాన్ని వాళ్ళ చిన్న విభేదాలు ఉంటాయి, ఇంత పెద్ద కుటుంబంలో ఉండకుండా ఎలా ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా పార్టీ కోసం ఒక మెట్టు దిగండి, ఏమనుకోవద్దు. మీరందరూ కూడా కలిసి పనిచేసి ఈ రోజున పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా మళ్లీ కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో మళ్లీ ఈ కొవ్వూరు నియోజకవర్గం నుండి మన వైసీపీ జెండా ఎగరవేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి తెలియజేస్తూ సెలవిస్తున్నాను. రాజమహేంద్రవరం అవరోడ్ నందు నా భూమి నా దేశం కార్యక్రమం అధికారులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ భరత్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అవ రహదారిని రోల్ మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తానని, 2 నెలల్లో రోడ్డు రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎం పదవిలో కూర్చొని ప్రజలకు ఏమి వెలగబెట్టారో చెప్పగలరాని ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఎంపీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అంటూ రైతాంగ సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిని ఉక్కుపాదంతో అణిచివేయడానికి చేసిన బషీర్బాగ్ కాల్పుల సంఘటన ఈనాటికి రైతులు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు. సంపూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉండే మరి ఎన్నో పుష్కరాలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పిన నాయకులు దీన్ని ఇక్కడ కూడా పట్టించుకున్న పాపానుకోలే. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మరి ఏ రకంగా ఈ రోడ్ కంప్లీషన్ జరిగింది, అటు నేషనల్ హైవే దగ్గర నుంచి ఇటు ఈస్ట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఇచ్చాం. ఇది ఒకటే కాకుండా మనకి ఎస్వీజీ మార్కెట్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు శాంక్షన్ ఇస్తా ఉన్నాము, దాన్ని కూడా పూర్తి స్థాయిలో కనెక్టివిటీ తీసుకొస్తున్నాము. రెండోది తిలక్ రోడ్ దగ్గర నుంచి సచినానపురం మీదుగా ఇక్కడ ఈ 100 ఫీట్ రోడ్ కలిపే కార్యక్రమం. మనకి వీళ్ళందరూ కూడా కొంతమంది గగోలు పెడతా ఉన్నారు, నీళ్లు నిండిపోతున్నాయి, మొత్తం ఊరంతా చెరువులు అయిపోతున్నాయి. మరి గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు? ఇదివరకు ఆర్యపురంలో చూసినట్టయితే పడవల్లో నడుపుకుని వెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉండేది. అప్పుడు రౌత సూర్య ప్రకాశ్రావు గారి నాయకత్వంలో ఆ రోజుల్లో ఏపీ నాగేశ్వరరావు పార్క్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది.
ఇప్పుడు కూడా ఆడితీ దగ్గర ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి అక్కడ కూడా ఒక వాటర్ రిజర్వాయర్ కింద కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు జరిగే డ్రైన్ నెట్వర్కింగ్ మునుపు ఎన్నడూ కూడా జరగని విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిలక రోడ్ దగ్గర నుంచి మనం చూస్తే ఈ 100 ఫీట్ రోడ్ కి 4 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ ఒక 5 మీటర్ల వెడల్పులో ఈ యొక్క డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వంలో 14 ఫైనాన్స్ ఫండ్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ తోనే మీరు డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు చేయలేదు? మేము చేస్తున్నాం కదా. అంటే మీరు డెవలప్మెంట్ చేసింది మీ కుటుంబాలు డెవలప్ చేసుకున్నారు, రాజమహేంద్రవరం నగరాన్ని డెవలప్ చేయలా. ఇప్పుడు ప్రతి రూపాయి కూడా దారి మళ్లకుండా మొత్తం అంతా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందజేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 123వ రోజు పర్యటన కొవ్వూరు టౌన్ 21వ వార్డులో శనివారం సాయంత్రం ఆమె పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పడానికి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలే నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ది చెందాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవగుప్తా చాందిని, చైర్పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, దేవగుప్తపు లక్ష్మణరావు, నాగర్లపాటి శ్రీనివాస్, కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న మీకు అందించిన 8,35,000 1,41,000 తల్లి ఇప్పటివరకు జగనన్న మీకు అందించిన 1,09,000 పిల్లలు బాగా చదివించాలి. జగనన్న మీకు అందించింది 8,59,000 తల్లి జగనన్న ఆశ్రయించండి. వాళ్ళు చేసుకుంటారు, నా ఇంట్లో చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏదో ఫ్లెక్సీ ఏదో పెట్టమని కాపనేస్తుంది. 2 సార్లు వచ్చింది తల్లి 15,000. ఇప్పటివరకు జగనన్న మీకు అందించింది 1,23,000. గౌరీ కుమారి గారు దుర్గ గారా, మా ఆరోగ్యశ్రీ లేదా వైద్యం జరిగింది తల్లి, ఎవరికి రుణమాఫీ జరిగింది, పెన్షన్ వస్తుంది తల్లి, ఎవరికి ఇంటి స్థలం ఇల్లు వచ్చిందమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, హోంమంత్రి తానేటి వనిత. క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ. కొవ్వూరమ్మ తల్లి చల్లని చూపుడు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి, హోంమంత్రి తానేటి వనిత. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషించాలి, జిల్లా కలెక్టర్ మాధవీలత. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కలవరమాయి